610 జీవోపై సమాలోచనలో అనా గా 610 వస్తే ఆంద్రోళ్ళందరిని ఎల్లగొడతారు అన్న ఇడికెళ్ళి మరి అంతే కదా ఏట అంతే కదా ఏట వెళ్ళిపోమంట వెళ్ళిపోతారు ఏట మోటార్ ముందు సెట్ చేసుకొని ఎలా కొరకు రే ఇక్కడ ఏం చేస్తున్నారురా అన్నే కాలేజ్ కొచ్చే టైం అయ్యింది రండి అన్నా పిల్లన్న కాతల రాస్కబే ఇంకేం పని లేదు ఎప్పుడు చూడు అన్నయ్య 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 ఎవరు ప్రిన్సిపల్ అది సాల్వ్ చేయడానికేనా అన్నయ్య వస్తున్నాడు మెర 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 మీసం తోటి గర 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 గడ్డం తోటి పిడి 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 పిడిగిలి తోటి పొడి పొడి చేసే అడుగులతోటి అన్నయ్య వచ్చినాడు ఎలుగుల ఎనెల్ తెచ్చినాడు అన్నయ్య వచ్చినాడు హల్చల్ చిందులు తెచ్చినాడు అన్నయ్య సూపే పన్నీరు అన్నయ్య మాటే దిల్దారు అన్నయ్య మనసే బంగారు అన్నయ్య నడిచే సర్కారు అన్నయ్య మనకై పుట్టారు అడుగు అడుగున ఎన్నే తట్టారు అన్నయ్య వచ్చినాడు ఎలుగుల ఎన్నెల్ తెచ్చినాడు అన్నయ్య వచ్చినాడు హల్చల్ చిందులు తెచ్చినాడు ఎలుగుల ఎన్నెల్ తెచ్చినాడు హల్చల్ చిందులు తెచ్చినాడు ఎలుగుల ఎన్నెల్ తెచ్చినాడు హల్చల్ చిందులు తెచ్చినాడు అనే అది వచ్చి మాడదాం ఓయ్ కొత్తగా వచ్చిన పిఎఫ్ నువ్వేనా పిఏ కాదు పిఎల్ పిఎల్లా ఎస్ పొలిటికల్ లెర్నర్ మీటింగ్ లో అన్నయ్య మాట్లాడాలో బా రాసావా ఆయనకి రాయక్కర్లా ఆయనే మాట్లాడేస్తాడు మరి ఆ చేతిలో బుక్ ఏంటి ఆయన ఏం మాట్లాడాడో రాసుకోవడానికి పొలిటికల్ లెర్నర్ కదా సర్లే గాని ఇంత ముందున్న పిఏ మాకు నీకు చిన్న మిస్కమ్యూనికేట్ చేశాడు అని మేమే తప్పించాం జాగ్రత్త మన కాలేజ్ స్టూడెంట్స్ స్పోర్ట్స్ కిట్స్ ని కూడా వెపన్స్ లా యూస్ చేస్తున్నారు ప్రిన్సిపల్ సార్ విషయం చెప్పండి నిన్న హాస్టల్లో జరిగిన గొడవ డీటెయిల్స్ ఆల్రెడీ మీకు ఇవ్వడం జరిగింది ఎరా మీరు హాస్టల్ స్టూడెంట్స్ కాదు కదా అక్కడ ఏం చేస్తున్నారు కంబైన్ స్టడీస్కి వెళ్ళామన్నయ్యా ఈ అమ్మాయిలు మాత్రం నమ్మకూడదు రే మీకోసం ఏమైనా చేస్తాం ప్రాణాలు ఇస్తాం అంటారు ఏమైందిరా అసలు ఏమైందిరా ఏమైంది ఏంట్రా ప్రాణాలు అక్కర్లేదు ఇంకోటి చేసుకోమంటే మాత్రం చేసుకో రూమ్ లో చదువుకుంటే డిస్టర్బ్ అవుతారు బయటికి వెళ్ళి చదువుకోమన్నారు వీళ్ళు అంతే సార్ బయట చదువుకుంటే కరెక్ట్ కాదు లోపలికి వెళ్ళి చదువుకోమన్నారు వాళ్ళు అన్నారు సార్ కానీ అంటే ఎక్కడ చదువుకుంటే కరెక్ట్ అనే విషయం మీద గొడవ మొదలైంది సార్ ఏదైనా మనం చూసే దృష్టిలో ఉంటుంది సార్ ఫర్ ఎగ్జాంపుల్ ప్రిన్సిపల్ గారు వీటిని చూసి వెపన్స్ అంటుంటే చాలా బాధగా ఉంది సార్ ఇది చూడడానికి సైకిల్ చైన్లా ఉంటుందండి కానీ ఇప్పుడు యూత్ దీన్ని బెల్ట్ కింద వాడుతున్నారు సార్ మీరేమో దీన్ని కొట్టడానికి వాడతారంటున్నారు నేనేమో దీంతో ఆకి ఆడతారంటున్నాను ఈ చేతి గడియం నెయిల్ కట్టర్స్ వీటిని కూడా వెపన్స్ అంటే ఎలా సార్ ఇప్పుడు ఆ చిరుగులు చూసి చిరిగేదాకా కొట్టుకుంటున్నారంటే ఏమన్నా అర్థం ఉందా సార్ ఏరా దాన్ని ఏమంటారా టాంజిన్స్ టాంజిన్స్ అసలు ఇలాంటి వాళ్ళ దగ్గర ఉండడమే మంచిది కాదు చూడండి నాకు పాత బస్తి మల్లేష్ యాదవ్ కి చిన్న స్నేహం ఉందంటారండి అది నిజమేనండి నాకెవరన్నా నచ్చకపోతే వాడి చేత కొట్టిస్తా అంటారు అది మాత్రం నిజం కాదండి ఇప్పుడు కొట్టాలన్నా కొట్టించాలన్నా నాకు నచ్చకపోవడం అనేది జరగాలి కదా అవన్నీ పక్కకు పెడతానండి ప్రిన్సిపల్ గారేమో ఈ స్టూడెంట్స్ సస్పెండ్ చేయాలంటున్నారు నేనేమో చేయకూడదు అంటున్నాను నేను వీళ్ళలాగే కమిటీ మెంబర్ని డేషన్ మాత్రం ఇదే సార్ మీరు ఎలాంటి అలా సార్ అబ్సల్యూట్లీ నో ప్రాబ్లం
అంటే ప్రాబ్లం సాల్వ్ అయినట్టే కదా. ఓకే ఎరా ఏం చూస్తున్నారా మీరు, మీ ఐటమ్స్ తీసుకుని వెళ్ళండి. ఓకే ఓకే అండి. ఓకే సార్. ఈరోజు మంచి స్టఫ్ దొరికింది సార్. అవునా, ఏం నేర్చుకున్నావు, ఏది ఒక మాటలో చెప్పు. మీ పేరు రాసి పక్కన తడిగుడ్డ అని రాశాను సార్. అంటే ఏంటి, నేను తడిగుడ్డతో గొంతు కోసే టైపనా? గొంతు కోయడానికి తడిగుడ్డ కూడా అవసరం లేదని రాశాను సార్. హ్యాపీనా? థ్యాంక్స్ అన్నయ్య. అవును రాధా ఏడ్రా, ఓ గుణ ఉంటే రాధా ఉండడు, రాధా ఉంటే గుణ ఉండడు. ఏం గ్రూపులు మెయింటైన్ చేస్తున్నారా, స్టూడెంట్ లైఫ్ కదా, ఎంజాయ్ చేయండి. ఓకే రా. ఓకే అన్నయ్య. ఏంటి ఇంకా మన వాళ్ళంతా ఇక్కడే ఉన్నారు సార్? అది ఈ అబ్బాయి ఎవరు? ఇతను అది నువ్వెవరు? నేనే ఎవరైనా అడుగుతావరా? అసలు ఎవడరా నువ్వు? రే రే ఆగండి రా, ఆ అబ్బాయికి నేను ఎవరో తెలియదేమో నిజంగానే.